పాలపాముల నటించి కట్ల పాముల కాటేశావు. ఆగో, నీ సవి తల్లి పెట్టే నరక బాధల నుంచి నిన్ను కాపాడి నీకు స్వర్గ సుఖాలు చూపిద్దామనుకుంటే ఎంత ఘోరం చేయించావు. అమ్మా, అయినా నీ మీద నాకు కోపం రాలేదు. నాది జాలి గుండె నా దారికి వచ్చావనుకో, ఎండలో ఐస్ క్రీమ్లా కరిగిపోతా. రివర్స్ అయితే నీలాగా కట్ల పాములా కాదు, నాగు పాముని కాటేసి నాశనం చేస్తానమ్మా. నీ రాంబంటూ నీ బాబే కాదు, ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఇప్పుడు జరిగింది నీ రాంబంటుకు చెప్పావో, తెల్లారేసరికి వాడి శవాన్ని నీ పక్కలో పడుకోబెడతారు. అమ్మా గుర్తుంచుకో. అట్ట భయంగా చూడక తల్లి, హాయిగా నవ్వవమ్మా. ఆనందం తాగినట్టుందమ్మా, ఇంకొంచెమమ్మా. అది నువ్వు నన్ను క్షమించినట్టుగా తలకాయ ఊపు తల్లి. అట్ట ఊపితే నెగిటివ్ అవుద్దమ్మా, ఇట్ట ఊపితే ఫర్ అవుద్దమ్మా. థ్యాంక్స్ అమ్మా. చెట్టు నుంచి అడు చూస్తున్నాడు తిరక్కమ్మా. నేను నీకు క్షమాపణ చెప్పినట్టు నువ్వు నన్ను క్షమించినట్టు అది కనపడాలి. ఇట్రా తేడా వచ్చిందండి, చంపేస్తా. వెళ్ళిపోయింది అదేం కథ బావుగారు. ఓ పని చేద్దాం, ఇటు మాకు అటు మీకు గురువు దైవం లాంటి వారు గిరిశంగారు అంచేత ఈ తగాదాపై తీర్పు వారికి వదిలేద్దాం. ఓకే, అలాగే. చాలా గడ్డు సమస్య నాకు వదిలేశారు. పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళని వచ్చారు, పిల్లలకి పిల్లలను వచ్చారు. ఇంకా తేడా అలా కట్నం దగ్గరే సీజే గారు 1 కోటి రూపాయలు అడిగి మీరు 50 లకారాల కంటే ఇవ్వలేను అంటే నేను 75 దగ్గర సెటిల్ చేయొచ్చు. అసలు కట్నమే వద్దు బాబో అని ఆయన, ఇచ్చి తీరతాను లేకపోతే పొండో అని మీరు. కలియుగం పోయి మళ్ళీ రామాస్ గోల్డెన్ ఎరా వచ్చిందండి. సాగేలా బ్రహ్మగారు, ఇంకా జాతకాల గుణకారాలు భాగారాలు చాలించి తాంబూలాలు మార్పించండి. ఇతం చిన్న సందేహం, ఇలా వస్తారా? నాతో చెప్తే ఎలాగండి? అదేదో అందరికీ తెలిసేలాగా అడగండి, చెప్పండి. ఇది పెళ్లి, మరోటి మరోటి కాదు. చదవేస్తే కేకరకాయ అన్నట్ట. జాతకాలని చూశాక కావేరమ్మ గారు మీ అమ్మాయేనా అని అడుగుతున్నాడు. అదేమిటి, మా అమ్మాయి కాకపోతే? చిత్తం మీ అమ్మాయేనని తెలుసండి, తల్లి విషయం, కన్నతల్లి. ఇద్దరమ్మాయిలకి కన్నతల్లి ఒకరేనా లేక మీ పెద్దమ్మాయి చీసవు కావేరి గారు? మా కావేరి పెద్దావిడ సంతానం, ఆవిడ పోయారు. ఇప్పుడు ఆ సంగతి ఎలా? అదేనండి నా గొడవ. ఎందుకంటే ఇక్కడ కనబడే దోషం ఈ తల్లిగారి బిడ్డలో లేదండి. దోషం ఏమిటయ్యా, సరిగ్గా చెప్పాడు. దోషం అంటే పెద్ద దోషమేమీ కాదుగానండి. 7వ ఇంట శనీశ్వరుడు జన్మలగ్నంలో గురువుని, వివాహ లగ్నంలో చంద్రుణ్ణి చాలా కసిగా ఎర్రగా చూస్తున్నాడండి. చూస్తే మరేం లేదు, అసలు పెళ్లికి ముందు దోష పరిహారార్థం వధువును ఓ చెట్టుకిచ్చి చిన్న లాంఛన పెళ్లి చేస్తాం. నిమిషం పని, చెట్టు భగ్గున మండి బూడిదైపోతుంది. ఆ తర్వాత తిరుగులేదు, హాయిగా. షట్ అప్, దొంగ తిరుగుడు మని సూటిగా చెప్పు. చిత్తం పచ్చిగా చెప్పడం నా ధర్మం. అమ్మాయి గారికి పెళ్ళైన 10 రోజుల్లోగా భర్త మరణిస్తాడు, మరణగండం. అందువల్ల ముందరో చెట్టుకో మేకపోతుకో ఇచ్చి కట్టబెడతారు. ఆ చెట్టును కొట్టేస్తారు లేదా మేకని చంపేస్తారు, ఇహ దోషాలుండవు. బ్రహ్మగారు, శుభం పలకమంటే ఇదేం దరిద్ర పొట్టు మాటలయ్యా? వారిజాచులందు వైవాహికములందు బొంకవచ్చు నగము పొందదీప అని శుక్రనీతి. అబద్ధాలనే ఒక పెళ్లి తరపంటే అయ్యా. నా యజమానులు తమరు కారు, సీజే ప్రభువులు. తరతరాలుగా మా కుటుంబం వారికి సేవ చేస్తోంది, ఈ వేళ ఇది దాచి వారికి ద్రోహం చేయలేను. అయినా ఉపాయం కూడా చెప్పానుగా. సారీ డాడీ, ఈ సంబంధం మాకొద్దు. రాజా గారు చలో, క్షమించండి. ఆగండి, ఇది ధర్మం కాదు. పెద్దమ్మాయికి దోషం ఉందని చిన్నమ్మాయికి శిక్ష వేస్తేలా? మా చిన్నమ్మాయికి మీ చిన్నబ్బాయికి చేసేచ్చుగా. వదిలి గారు, పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయడం మీకు అవసరమేమో కానీ మాకు సాధ్యం కాదు. ఇష్టం లేదు, పెళ్లి అంటే 100 ఏళ్ల బతుకు. మీరు పదండి. ఓ మై గాడ్, సీజ గారు, అయ్యా పూరినా దేవుడో, నా గొంతు కోసం వదరు, నా కొంపు బుజ్జా. దరిద్రం.
అయ్యా సిజగారు సిజగారు నా మాట వినండి. ఎదవా క్యారెక్టర్ బాగానే చూడయ్యా, యాక్టింగే బాగురు. వెళ్ళండి వెళ్ళండి, నైట్కి మీట్ అవ్వండి. అయ్యా నా మాట వినండి సిజగారు. అయ్యా నా కొంప ముంచావురా దేవుడు, నాకేం దారి చెప్పరు, నా పిల్ల బతుకు బూడిదైపోయింది బాబు. అయ్యాడు కట్టి పెట్టండి, నాకు ఆ విషయం చెప్పకు. పోవే రాక్షసి, నా సౌది పిశాచిపై పట్టుకుందమ్మో. పోవే రాగాది, నువ్వెక్కడ దాపురించావే, పుట్టగానే తల్లిని చెప్పావు, తాలి కట్టగానే మొగుడు చెప్తావు, ఆనక మమ్మల్ని మింగేస్తావు, మమ్మల్ని వదిలిపోవే మహమ్మారి. చావే చావే, నువ్వు అసలు ఈ గొప్పలో పుట్టావే, ఆ పెళ్లి పెళ్లిగా ఈ జన్మలో పెళ్లి కాదు, దాని కాకపోతే నీకు అసలే కాదే, నీ బతుకు ఎందుకే బావిలో దూకి చావే నా కూతురా. నోరు పోయి, నోరెత్తే ఉంటే నిండే కాదు, అందరినీ చంపుతా జాగ్రత్త. అయ్యా శాంతించండి. ఏమిటండి శాంతి, వల్ల కట్టలోనే మా అందరికి శాంతి, ఇంకో దారి ఉంటే చెప్పండి, మీరే చెప్పండి. మీరు స్థిమితంగా వినండి, రేపు తెల్లారకట్ట మీరు నేను కావ్యరమ్మని తీసుకుని మీరు వద్దురండి, అందరికి తెలిసిపోతుంది. నేను రామ్మంటూ కావ్యరమ్మని తీసుకుని కాశీ వెళ్తాం, అక్కడ మీ ఎవరో ఎవరికి తెలియదు కదా. ఈ దోషం పోయేటందుకు చావుకు సిద్ధంగా ఉన్న ముసలోడుకో, ఉరిశిక్ష పడబోతున్న ఖైదీకో, లేదా మన పురోహితుడు చెప్పినట్టుగా ఓ చెట్టుకో చామకో గుడ్డుకో గాడిదకో ఇచ్చి కుట్టుగా పెళ్లి జరిపించేస్తాం, తాళి దించి గంగలో పారే చక్క వస్తాం, వచ్చిన తర్వాత కొత్త జాతకం రాయిస్తాం, ఇవాళ కాదన్న వాళ్ళే రేపు ఓహో అంటారు. నేను రాంబంటూ కావ్యరమ్మను తీసుకుని కాశీ వెళ్తాం, అక్కడ చావుకు సిద్ధంగా ఉన్న ముసలుడుకు, ఉరిశిక్ష పడబోతున్న ఖైదీకో, చెట్టుకో చామకో గొడ్డుకో గాడిదకో ఇచ్చి పెళ్లి జరిపించేస్తాం. తప్పదంటారు కాపాడు, కాపాడు అమ్మారు, కాపాడు తల్లి, కాపాడు. లేకండి లేకండి, అమ్మాయి గారికి పెళ్ళైపోయింది, నువ్వే సాచి, నీ పసుపు కుంకాలే సాచి, అమ్మాయి గారి పేడ పోవాలి కదా, పోయింది, ఇక నన్ను సంపి. అమ్మాయి గారు పేడ పోయింది తల్లి, అమ్మాయి గారికి నీ పెనుమిటంత మంచి పెనుమిటిని అనిపించ, నన్ను సంపి. ఆగా ఒక్క నిమిషం, అయ్యగారికి చెప్పొత్తాను, ఆరి పాదాల మీద పడగానే సంపి. అమ్మాయి గారిని కాపాడటం కోసం ఆవిడ మెల్లో తాళి కట్టేశావా, నీ ఎదవ కదా మేము నమ్మాలా? అది ఆ పిల్ల మెల్లో తాళి కాదు, రాజాగారి మెల్లో బుర్రి. వాళ్ళ వంశగౌరవం నాశనం చేశావు, వాళ్ళ ఇంటి పాలపాత్రలో విషం పెట్టావురా. అది కాదు, ఈ వంకర ఇంటికి పెద్దలు ఇడిపోయి ఆస్తి దోసుకోవాలని కదా నీ దురాశ. అదేం కాదండి, తాళి కట్టగానే నేను చచ్చిపోతానని, అమ్మాయి గారి మీద పేడ పోతుందని. అమ్మాయి ఇది కుట్ర, పెద్ద కుట్ర, తాళి గడితే తిరిగి ఉండదని నీకు తెలుసు, ఇంకెవరు చేసుకోరని నీకు తెలుసు,
పుట్టి తాడు పని చేశాక మరి చిన్నమ్మాయిని ఎవరు చేసుకుంటారా? దాని బతుకు నాశనమే కదరా. దాని మీద కూడా తాళికత్తావా? తాళికత్తావా అంట అప్పరా. ఈ ఆస్తి కోసం అమ్మాయి గారిని మట్టిగా చేసుకుని పళ్ళం వేసుకున్నావు. నేను చూశాను. నేను చూశానండి. దాంతో సరసాలు, లొల్లై పాటలు, తైతెక్కలు ఏమన్నా అంటే సవతల్లి రంగు కట్టించంటారని నోరు మూసుకుని నేను రెండు తిట్టానమ్మా. ఈ అర్ధరాత్రి పెళ్లి ఇక్కడే ఇప్పుడే సమాధైపోవాలి. వీణ్ణి ఇక్కడే నరికి ముక్కలు చేసి పూర్తి పెట్టాలి. తాళి కట్టిన మగాడికి మరణగండం. 10 రోజుల్లో చచ్చిపోతాడు. తల్లిని చంపింది, తాళి కట్టగానే మొగుడిని చంపుతుంది. చంపుతున్నారు, నిజంగానే రామంటూ చంపుతున్నారు. నా జాతకం నిజమే. అమ్మో అమ్మో, నాకు తాడి కట్టండి అన్న. నా భర్త మీ అల్లుడు, కొట్టకండి, చంపకండి. కాశీకి పంపించి చచ్చిన శవానికి గొడ్డుకో ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు మీరు. దానికి భయపడే ఈ పని చేశాడు రాంబట్టు. తాను చచ్చినా సరే నేను బతకాలనే తాళి కట్టాడు. చావుకి సిద్ధపడ్డాడు కాబట్టి మీరెన్ని దెబ్బలు కొట్టినా భరించాడు. తిరగబడలేదు, అతను చెయ్యెత్తితే పద. దొరగారు, మీ నాన్న నా కోసం ప్రాణం వదిలాడు. నువ్వు చావబోయి నాకు ప్రాణదానం చేశావు. నిన్ను చంపదు, కానీ ఇది తప్పురా, ద్రోహరా. మీ నాన్న కూడా మెచ్చడురా, పాలిచ్చే రొమ్మునే పొడిచిన ద్రోహిరా. నీ అడవి కూడా నిన్ను క్షమించనురా. నీ బహుమానాలు చూపించరా.